డిఎస్సి టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. గతంలో నా పాఠ్యాంశం విన్నటువంటి పూర్వ విద్యార్థులు, అదేవిధంగా ప్రస్తుతం పాఠ్యాంశం వింటున్నటువంటి నూతన విద్యార్థులందరికీ కూడా, విద్యార్థి లోకానికి అందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏమంటే, ఈ యొక్క కాంపిటేటివ్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసుల్లో సైకాలజీ యొక్క పాత్ర ఎంత విలువైనదో మీ అందరికీ తెలుసు. జట్టొచ్చి సమస్య ఏమంటే, ఈ సైకాలజీ అనే సబ్జెక్టు మీకు బీఎడ్ వరకు కూడా ఉండకపోవడం, దాని లోతుపాతులు మీకు తెలియకపోవడం, ఒకవేళ అర్థమైనట్టు అనిపించినా వెనువెంటనే మర్చిపోయే లక్షణాలు దానికి ఉండడం, దాంతోపాటు కొన్ని సూత్రాలు, లెక్కలు, సిద్ధాంతాలు, సమీకరణాలు, థీరీస్, మరి అదే క్రమంలో జనరల్ డాటా, డెఫినేషన్స్, ఈ విధంగా విభిన్నమైనటువంటి అంశాలతో సమ్మిళితమైనటువంటి శాస్త్రం ఈ యొక్క సైకాలజీ సబ్జెక్ట్. సరే, అర్థం చేసుకోవడం ఏమో నార్మల్గా అర్థం చేసుకుంటామేమో, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చే వరకు అన్ని ఆప్షన్స్ నాలుగు కూడా ఒకే రకమైనటువంటి ఆప్షన్స్గా మనకు గోచరించడం సైకాలజీలో కనిపిస్తున్నటువంటి మొట్టమొదటి కన్ఫ్యూజన్. జనరల్గా నాలెడ్జ్ క్వశ్చన్ ఇచ్చిండు అనుకోండి, నాలెడ్జ్ క్వశ్చన్ పెద్ద అంశం కాదు. అలా కాకుండా అప్లికేషన్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఇచ్చేటువంటి నాలుగు ఆప్షన్స్ కూడా దరిదాపులో దగ్గరగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అందులో ఏది సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది మనకు. ఇకపోతే అది ఒకవేళ మనం చేసిన ఎడ్యుకేషన్కి అప్లై చేసుకోవడం, రియల్ లైఫ్కి అప్లై చేసుకోవడం అనేది మరొక ఇక్కడ కనిపించేటువంటి ఒక తిరకాసు. క్లాస్ రూమ్లో పుస్తకంలో ఒక రకంగా ఉంటుంది డేటా, అది రియల్ లైఫ్కి వచ్చే వరకు మరోలాగా కనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, అంతర్దృష్టి సిద్ధాంతాన్ని మనము చదివేటప్పుడు పుస్తకంలో అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు? కోహిలర్. ఇది ఏ సిద్ధాంతాల నుంచి ఏర్పడ్డటువంటిది? గెస్టాల్ట్ సిద్ధాంతాలు. గెస్టాల్ట్ సిద్ధాంతాలు దేనిని బలపరుస్తున్నాయి? వ్యస్తం నుంచి సమస్తం, అంటే చిన్న చిన్న విడిభాగాలు కాకుండా మొత్తంగా ఒక విషయాన్ని చూడడము, ఇలాంటివన్నీ సాధారణంగా వింటాం. కోహిలర్ తన ప్రయోగానికి దేనిని ఎంచుకున్నాడు? చింపాంజీలను. ఇవన్నీ నార్మల్గా వచ్చే మనకు ప్రశ్నలు. ఇంకాస్త డెప్త్కి వెళ్ళినాం దీన్ని. కోహిలర్ అంతర్దృష్టి సిద్ధాంతాలను సుల్తానా అనే చింపాంజీ పైన చేయడం వలన ఈ క్రింది ఏ అంశాన్ని నువ్వు బలపరుస్తావు? ఒకటి, సమస్యను ఇదివరకే గతంలో పొందిన అనుభవాలను బట్టి చింపాంజీ సమస్యకు పరిష్కారాన్ని సాధించింది. రెండు, అనేక యత్నదోషాల ద్వారా చింపాంజీ పొందినటువంటి అనుభవాల నుంచి ఒకేసారి అంతర్దృష్టి సిద్ధాంతం ఆవిర్భవించింది. మూడు, అంతర్దృష్టి సిద్ధాంతం అనబడేటువంటిది మెరుపులాంటి మేధో తరంగంలా కాకుండా యాదృచ్ఛికంగా వచ్చేటువంటి ఒక అభ్యసన విధానం. నాలుగు, ఇది తెలివైనటువంటి అభ్యసనంగా కాకుండా చలనావయవాలతో తెలియబరచబడేటువంటి అభ్యసనం అని ఈ విధంగా ఇచ్చింది అనుకోండి. ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ అవుతుంది. ఇది అది వరకు ఉన్నటువంటి అనుభవాలు కాకుండా సమస్యను అప్పటికప్పుడే విడిభాగాల నుంచి మొత్తంగా గమనించిందని చెప్తాం. ఇదే ప్రశ్నను తరగతి గదిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి అంతర్దృష్టి సిద్ధాంతాన్ని ఏ విధంగా అప్లై చేస్తున్నాడని నిన్ను అంచనా వేయడం కొరకు ఒక చిన్న రియల్ లైఫ్ అప్లికేషన్గా మాట్లాడు. తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు పాఠ్యాంశం చెప్పుచుండగా ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థులలో ఒక విద్యార్థి బోర్డుపై వేసినటువంటి 20 సమస్యలకు గాను 20 సమస్యలు సాధించను. మరొక విద్యార్థి పగిలిపోయినటువంటి తన పలకను పక్కగా ఉన్నటువంటి చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక లేటెక్స్ ద్రవాన్ని వినియోగించి ఆ పగిలిపోయిన పలకను అతికించాను. ఇద్దరిలో ఈ క్రింది వారిలో అంతర్దృష్టి ఎవరిలో కలదు? ఒకటి, సమస్యలు సాధించిన విద్యార్థికి 1 మరియు 2, లేదా 1కి మాత్రమే ఉంది 2కు లేదు, 3 2కు మాత్రమే ఉంది 1కి లేదు, 4 పై ఏది కాదు. ఈ రకంగా ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మనము తానా చింపాంజీ పైన కోహిలర్ చేసిన అంతర్దృష్టి సిద్ధాంతానికి తరగతి గదిలో పగిలిపోయిన పలకను అతికించిన విద్యార్థికి అసలు ఇక్కడ ఎక్కడ కూడా మనకు పొంతన కనిపించదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చానంటే, మనము చదివిన డాటా ఒకటి ఉంటుంది, వచ్చే ప్రశ్న ఒకటి ఉంటుంది. ఇది సైకాలజీలో కనిపించే అంశం. ఇప్పుడు 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఆప్షన్స్ ఒకేలా ఉంటాయి. 2, క్లాస్ రూమ్లో విన్నదానికి, పుస్తకంలో చూసిన దానికి, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్కి దాదాపు సారూప్యత కనిపించదు. ఇకపోతే 3వది ఏమంటే, ఇది విన్నంతసేపు ఆస్వాదించినంతసేపు చాలా గొప్పగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది సబ్జెక్టు. ఎప్పుడైతే ఇది కథలాగుంటుంది, ఇది తీసేసిన తర్వాత ప్రశ్నలు అడిగితే అయోమయంగా, ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ 3 లక్షణాలను మీరు దృష్టిలో పెట్టుకొని సబ్జెక్టును చదివే విధానంలోకి వెళ్ళాలి. సో చాలా రకాలైనటువంటి వీడియోలు చాలా రకాలైనటువంటి పుస్తక సమాచారం మీ దగ్గర ఉంది. అది జగబెరిగిన సత్యం. ఈ గూగుల్ యూట్యూబ్లు వచ్చిన తర్వాత అయినా సరే సబ్జెక్టును కొత్తదనంగా ఏ విధంగా చదవాలని నేర్చుకోవడమే మనం చేయాల్సినటువంటి పనిగా మనం భావించుకుందాం. మరి నవజాత శిశువు తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత అభివృద్ధి చెంది వివిధ దశల ద్వారా తన యొక్క జీవితాన్ని పూర్తి చేస్తున్నాడు. ఈరోజు మనం అందరం అంతే, ఒక్కొక్కరి దశ ఒకలా ఉంటుంది. ఏ దశకు ఏ లక్షణం ఉంది, ఏ దశలో ఏ మనసు ఏ విధంగా ఉంది, శారీరక లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అని వివరించుకుంటూ అధ్యయనం చేసే ముందుగా మనం ప్రయాణించాలి. దానికి గాను సైకాలజీని గురించి వివరించినటువంటి వ్యక్తి, మొత్తం సైకాలజీని గురించి వివరించిన వ్యక్తి విలియం వోంట్. చైల్డ్ సైకాలజీకి పితామహుడు స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్ రాసినటువంటి గ్రంథమే ద కంటెంట్ ఆఫ్ చైల్డ్ మైండ్. ద కంటెంట్ ఆఫ్ చైల్డ్ మైండ్ అనే ఈ గ్రంథం 1883 1883లో మనకు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. మరి ఈ స్టాన్లీ హాల్ తన యొక్క శిశువుల యొక్క మనోవిజ్ఞాన శాస్త్రాన్ని వివరించడానికి విలియం వోంట్ చెప్పినటువంటి తన సిద్ధాంతాలను వినియోగించడం జరిగింది. సో దానిని మనం ప్రశ్నిస్తే ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య: 1. మనోవిజ్ఞాన శాస్త్రానికి పునాదులు వేసింది వోంట్, శిశు మనోవిజ్ఞాన శాస్త్రానికి పునాదులు వేసింది స్టాన్లీ హాల్. ఆప్షన్ నెంబర్ 1. నెంబర్ 2, స్టాన్లీ హాల్ చేసినటువంటి ప్రయోగాలన్నీ విలియం వోంట్ చేసినటువంటి ప్రయోగాల సారూప్యత కలిగినవి మరియు అన్వయించబడినవి. ఆప్షన్ నెంబర్ 3, శిశు మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు స్టాన్లీ హాల్ కాగా సైకాలజీకి పితామహుడు విలియం వోంట్. 4/5 సరైనవే అన్నాడు అనుకోండి. ఆన్సర్ 4/5 సరైనవే. మానవ యొక్క వివిధ దశలను గురించి, ఆ దశలను బట్టి మనసును గురించి వివరించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ హార్లాక్ ఈ యొక్క డెవలప్మెంటల్ సైకాలజీ అనేటువంటి గ్రంథాన్ని రాశారు. వారు రాసినటువంటి డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో వివిధ దశలలో శిశువు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు, వారితో పాటు వారి ఆలోచనలు, అభిరుచులు, అలవాట్లు, మనసు ఏ విధంగా పరిపక్వం చెందుతుంది అనే విషయాన్ని వారు చాలా చక్కగా వివరించడం జరిగింది. సో రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వారిలో డెవలప్మెంట్ సైకాలజీకి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డెవలప్మెంటల్ సైకాలజీ అని క్వశ్చన్ అడిగితే ఎలిజబెత్ హార్లాక్ అని మీరు ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఈ క్రింది వారిలో డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ కానిదెవరు? 1. ఎలిజబెత్ హార్లాక్, 2. జీన్ పియాజే, 3. హెర్మన్ రోషాక్, 4. స్టాన్లీ హాల్ అని ఇచ్చిండు అనుకోండి. ఆన్సర్ వచ్చి హెర్మన్ రోషాక్. హెర్మన్ రోషాక్ కనబడేటువంటి వ్యక్తి క్లినికల్ సైకాలజిస్టే తప్ప డెవలప్మెంట్ సైకాలజిస్ట్ కాదు. మరి డెవలప్మెంటల్ సైకాలజీకి పునాదులు వేసింది ఎలిజబెత్ హార్లాక్. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే జీన్ పియాజే కూడా డెవలప్మెంటల్ సైకాలజిస్ట్. అసలు ఈ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ అంటే ఎవరు అంటే, కాలంతో పాటుగా మనసు అనేది ఏ విధంగా వృద్ధి చెందుతుంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, జన్మించిన తర్వాత పరిసరాలు అనువంశికత ప్రభావం వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది అని వివరించినటువంటి వాళ్ళుగా మనం తెలియజేస్తూ ఉంటాం. ఆ క్రమంలో స్టాన్లీ హాల్, జీన్ పియాజే, ఎలిజబెత్ హార్లాక్ను మనం డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ అంటాం. ఇప్పుడు నేను లాస్ట్కు మాట్లాడినటువంటి క్వశ్చన్ ఏది ఉందో ఆ రకమైనటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. సాధారణంగా డెవలప్మెంటల్ సైకాలజీకి పితామహుడు ఎవరు అంటే ఎలిజబెత్ హార్లాక్ అని మనం చెప్తాం. వారు రాసిన గ్రంథమే చక్కగా బోర్డు మీద చూడండి, డెవలప్మెంటల్ సైకాలజీ. ఓకే డియర్ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ అనబడేటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక బ్రాంచ్గా భావించాలి. బ్రాంచ్ అంటే కొమ్మ. దేనికి బ్రాంచ్? సైకాలజీకి బ్రాంచ్. సైకాలజీ అనబడేటువంటి ఈ యొక్క విస్తృతమైనటువంటి సబ్జెక్ట్కి ఎడ్యుకేషన్ సైకాలజీ అనబడేటువంటిది ఒక బ్రాంచ్, ఒక కొమ్మ. ఎడ్యుకేషన్ సైకాలజీ అనబడేటువంటిది మనకు టెట్ మరియు డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్. ఇది సైకాలజీకి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్. ఈ సైకాలజీకి సంబంధించినటువంటి బ్రాంచుల్లో రిహాబిలిటేషన్ సైకాలజీ ఉంది. రేపు ఎగ్జామ్లో అది అడగవచ్చు. ఇది ఒక విస్తృతం, ఎక్కడి నుంచైనా ప్రశ్నలు ఉదయించవచ్చు. రిహాబిలిటేషన్ సైకాలజీ, రిహాబిలిటేషన్ సైకాలజీ దీనిని తెలుగులో మనం పునరావాస మనోవిజ్ఞాన శాస్త్రం అంటాం. కొటారి కమిషన్ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది. ఇక్కడ కొటారి కమిషన్ ఏమంటుంది అంటే, ప్రత్యేకమైనటువంటి పిల్లలకు సంబంధించి సానుభూతితో కాకుండా మానవత పునాదులపై ఆధారపడుతూ తగు బాధ్యతను గుర్తిరిగి ప్రత్యేక పిల్లలకు మనం సేవనందించాలి అని చెప్తుంది కొటారి కమిషన్. ఏదో ఒక అంధ విద్యార్థో, లేదనుకుంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయో, చెవిటి వాళ్ళో, మూగవాళ్ళో, మెంటల్ రిటార్డెడో కనిపిస్తే వాళ్ళ పట్ల సానుభూతి చూపించి అయ్యో బాధ అని మీరు బాధపడవలసిన అవసరం లేదు. యూ ట్రీట్ దెమ్ యాజ్ ద ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ అండ్ ద స్పెషల్ చైల్డ్. ఇంకా ఆ విషయానికి వస్తే ప్రతి విద్యార్థి ప్రత్యేక విద్యార్థి అనే ఒక కొత్త కోణం కూడా ఉంది. అది మనకు తర్వాత కాలంలో మనం మాట్లాడతాం. ఈ క్రమంలో ఈ రిహాబిలిటేషన్ సైకాలజీ అనేది ఏదైతే ఉందో ఈ పునరావాస మనోవిజ్ఞాన శాస్త్రం గుడ్డివాళ్ళు కానీ కుంటివాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా సాధారణ జనాలలోకి తీసుకువచ్చి వాళ్ళ శక్తిని మనం వినియోగించుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని సమాజానికి అందించగలిగే గొప్పతనాన్ని సైకాలజీ మనకు తెలియజేస్తుంది. ఆ శాస్త్రం పేరు రిహాబిలిటేషన్ సైకాలజీ. ఇలా ఎడ్యుకేషన్ సైకాలజీ ఏ విధంగా ఉందో రిహాబిలిటేషన్ సైకాలజీ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఫిజియలాజికల్ సైకాలజీ, నెక్స్ట్ సైకోమెట్రీ, కంపారిటివ్ సైకాలజీ, abnormal psychology, industrial psychology, there are number of branches, even yoga psychology, counseling psychology కూడా ఆవిర్భవించినాయి. ప్రస్తుత కాలంలో అవి ఎంతో ఉపయోగకరంగా కూడా నేటి మానవులకు ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడానికి యోగా సైకాలజీ, కౌన్సిలింగ్ సైకాలజీ కూడా మనం వాడడం జరుగుతుంది. అవి డిప్లొమా కోర్సెస్ ఆయా యూనివర్సిటీల నుంచి కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ సైకాలజీకి పితామహుడైనటువంటి వ్యక్తి విలియం వూంట్. విలియం వూంట్ మనకు సైకాలజీని మొట్టమొదటిసారి ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగాత్మకంగా సైకాలజీ ఈజ్ నాట్ ఆర్ట్స్ సబ్జెక్ట్, ఇట్స్ అ సైన్స్ సబ్జెక్ట్ అని ప్రూవ్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనకు విలియం వూంట్. విలియం వూంట్ యొక్క దేశం ఏమిటి అంటే జర్మనీ దేశం. జర్మనీ దేశస్థుడైనటువంటి విలియం వూంట్ కన్సెంట్ సైకాలజీ అనబడేటువంటి గ్రంథాన్ని రాశాడు. మరి అంతవరకు తత్వశాస్త్రంలో ఫిలాసఫీలో భాగమైనటువంటి సైకాలజీని వేరు చేసి సైకాలజీ అనేది నిదర్శనానికి నిలబడుతుందని చెప్పి 1879 జర్మనీలోని లీప్జిగ్ అనేటువంటి యొక్క ప్రాంతంలో, లీప్జిగ్ అనబడేటువంటి ప్రాంతంలో సైకాలజీకి సంబంధించిన మొట్టమొదటి ల్యాబొరేటరీని రూపొందించాడు. ఇది పుస్తకంలో మీకుండే బిట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు సైకాలజీలో ఈ క్రింది ప్రత్యేక సందర్భాలలో సంచలనాత్మక ప్రయోగాలు జరిగాయి. ఒకటి, క్వశ్చన్ మళ్ళీ మారుస్తున్నాను, సైకాలజీకి సంబంధించి ప్రత్యేకత చాటుకున్న సందర్భాలు. నెంబర్ 1, విలియం వూంట్ మొట్టమొదటిసారి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను జర్మనీలోని లీప్జిగ్ నగరంలో రూపొందించి తత్వశాస్త్రం నుంచి సైకాలజీని వేరు చేశాను. నెంబర్ 1 ఆప్షన్ అది. నెంబర్ 2, విలియం జేమ్స్ తక్షణ స్మృతిపై ప్రయోగాలు చేసి షార్ట్ టర్మ్ మెమరీ అనేది ఒకటి ఉంటుందని, దాని కాలం 20 నుంచి 30 సెకండ్లు అని చెప్పి తాత్కాలిక స్మృతిపైన ప్రయోగాలు చేసి దాని విలువను లెక్కగట్టాడు. 3, ఎబ్బింగ్ హౌస్ 1885 ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథంలో తాను చేసినటువంటి సంచలనాత్మక ప్రయోగాలుగా వివిధ రకాలైన మన మెదడుకు సంబంధించినటువంటి స్మృతి పదాలైనటువంటి అంశాలైనటువంటి ఎన్గ్రాముల సమర్థతను వివరించాడు. 4, పైవన్నీ సరైనవే అంటే పైవన్నీ కూడా సరైనవే. ఆయా సందర్భంలో అవి ట్రెండ్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఆ క్రమంలో విలియం వూంట్ అనబడేటువంటి వ్యక్తి, మళ్ళీ రిపీట్ చేస్తున్న విద్యార్థులారా, 1879 జర్మనీ దేశం లీప్జిగ్ నగరంలో తాను చేసిన ప్రయోగాలకు గాను సైకాలజీకి పితామహుడుగా విలియం వూంట్ను ఉంచడం జరిగింది. సో రేపు ఎగ్జామ్లో విలియం వూంట్ దేనికి పితామహుడు అని అడిగితే సైకాలజీకి పితామహుడు నాట్ ఎడ్యుకేషన్ సైకాలజీ కాదు, సైకాలజీకి పితామహుడు ఎవరు అంటే విలియం వూంట్. దీని మీద క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. విలియం వూంట్కు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది 1, ఇతడు మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు. నెంబర్ 2, ఇతడు సంరచనాత్మకవాదానికి మూలపురుషుడు. 3, వ్యక్తిలో ఉన్నటువంటి చేతనత్వాన్ని మొట్టమొదటిసారి కాన్షియస్నెస్ను మొట్టమొదటిసారి పరీక్షించిన గనుడు. 4, పైవన్నీ సరైనవే అంటే ఆన్సర్ ఇక్కడ 4 పైవన్నీ సరైనవే అవుతుంది. అంటే ఇక్కడ పైవన్నీ సరైనవే అని ఎందుకు చెప్తున్నాను అంటే మెసేజియస్ క్వశ్చన్ ఇస్తున్నాను, మీకు ఎక్కువ డాటా తెలవాలి అనే ఉద్దేశం మీద ఇస్తున్నాను. మనకిప్పుడు క్వశ్చన్ చూడండి, నా సబ్జెక్ట్ ఏ విధంగా వెళ్తుందో. విలియం వూంట్కు సంబంధించి జర్మనీ దేశం 1879 లీప్జిగ్ అనే ఈ విషయాలు అందరికీ తెలుసు, ఇట్స్ నాట్ ద మ్యాటర్. కానీ దానిని మరొక రకంగా తీసుకొచ్చి విలియం వూంట్కు ఎన్ని అంశాలతో సంబంధం ఉందని మీకు తెలపడం కొరకు 1, సంరచనాత్మక వాదానికి మూలపురుషుడు అతనే. 2, చేతనత్వాన్ని మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా వినియోగించిన గనుడు అతనే. సైకాలజీకి పితామహుడు అతనే. 4, పైవన్నీ సరైనవే. ఇట్స్ వెరీ క్లియర్. ఇదే క్వశ్చన్ మీరు 2013లో సంరచనాత్మకవాదులు ఈ క్రింది వానిలో ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. 1 వూంట్, 2 టిష్నర్, 3 విలియం జేమ్స్, 4 1 మరియు 2 అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 1 మరియు 2. సంరచనాత్మకవాదానికి మూలపురుషుడు ఎవరు అంటే వూంట్, దాని అనుచరుడు ఎవరు అంటే టిష్నర్. కాబట్టి ఈ వాదాల గురించి మరొక రోజు మనకి చర్చ వచ్చినప్పుడు సవివరంగా వివరిస్తా. ఈరోజు జనరల్ సైకాలజీని మొత్తం ఒకసారి రౌండప్ చేస్తున్నాం మనం. మరొకసారి ఫైనల్ చేసుకోండి, సైకాలజీకి బీజాలు పడిన దేశం జర్మనీ, దానిని అభివృద్ధి చేసింది విలియం వూంట్, అతని అనుచరుడు ఎవరు అంటే టిష్నర్, మొట్టమొదటిసారి సైకాలజీ ల్యాబ్ ఎవరు రూపొందించారు అంటే విలియం వూంట్. మరి ఈ క్రమంలో మీకు ఒక విషయం చెప్పాలి, ఇలా ల్యాబ్ రూపొందించిన మరొక వ్యక్తి మన సైకాలజీలో ఎవరున్నారు అంటే స్పెషల్ గా సైకాలజీకి రూపొందించింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ యొక్క దేశం ఇంగ్లాండ్. అతను రూపొందించినటువంటి ల్యాబ్ పేరు ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ, తెలుగులో మానవ శాస్త్ర ప్రయోగశాల. కన్ఫ్యూజన్ కావడానికి ఆస్కారం ఉంది. మానవ శాస్త్ర ప్రయోగశాల రూపొందించింది ఎవరు అంటే గాల్టన్, మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల రూపొందించింది ఎవరు అంటే వూంట్. సైకాలజీకి బీజాలు విలియం జేమ్స్ వేస్తే దానిని తక్షణ స్మృతి రూపంలో మన ముందుకు తీసుకొచ్చి మరి సైకాలజీలో అధునాతన పోకడలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే విలియం జేమ్స్. సాధారణంగా ఏ కాంపిటేటివ్ యాస్పిరెంట్ అయినా, ఎవరని కాదు, ఎంతమంది కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ పుస్తకాన్ని బట్టి ఎంబట్టో అర్థం చేసుకునో ప్రీవియస్ క్వశ్చన్స్ చదివో కంఠస్థం చేసో ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటాడు. బాగా చూడండి విద్యార్థులారా, 1000 మంది కష్టపడితే ఒక్కరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అది నిజ జీవితమైన వ్యాపార రంగమైనా అదే క్రమంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా. కారణం ఏంటో తెలుసా? రా డాటా అందరూ పోయే విధానంలోనే వ్యక్తి వెళ్తే సక్సెస్ ఉండదు. అంతకు మించి ఒక అడుగు ముందుకేసినప్పుడే అది వ్యాపారమైనా రాజకీయమైనా శాస్త్రవేత్తకైనా సక్సెస్ ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ విలియం జేమ్స్ అనేది మీకు కనిపిస్తుంది. విలియం జేమ్స్ ఎవరు? హీజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి ఇతను పితామహుడు. ఎవరు? విలియం జేమ్స్. ఇది క్వశ్చన్ వస్తుంది, గతంలో వచ్చింది, ఆన్సర్ చేశాం. ఇతను రాసిన గ్రంథం ఏమిటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. పాప్, మనం ఏదో ఒక కోడ్ పెట్టుకోవాలి. మంచి పాప్ సింగర్ ఎవరు అంటే విలియం జేమ్స్ అని మన మనసులో అనుకోవాలి. అది బిట్పరంగా కరెక్ట్ కాదు. పాప్ సింగర్ ఎవరు అంటే విలియం జేమ్స్. పాప్ అంటే ఏమిటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. దానిని తెలుగులో మార్చండి అనుకోండి, కోడ్ పనిచేయదు. మరి మనోవైజ్ఞానిక సూత్రాలు అనే గ్రంథకర్త ఎవరు అంటే విలియం జేమ్స్. అందుకే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం మెథడ్, తెలుగు మీడియం మెథడ్ రెండు ఒకే పేపర్లో కనిపిస్తాయి, అది చూసి చదువుకోండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు అంటే విలియం జేమ్స్. ఇట్స్ వెరీ క్లియర్. ఇంతవరకు ఒక స్థాయి అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్స్. విలియం జేమ్స్కు సంబంధించి ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్య. 1, ఇతడు స్మృతి విస్మృతి ధారణ వక్రరేఖలపై పరిశోధన చేశాడు. 2, ఇతడు స్మృతి విస్మృతిపై అభ్యసన బదలాయింపులపై పరిశోధన చేసి అభ్యసన బదలాయింపు సాధ్యం కాదని విమర్శకు లోనయ్యాడు. 3, ఇతడు స్మృతి విస్మృతి తక్షణ స్మృతి అభ్యసన బదలాయింపులపై పరిశోధన చేశాడు. 4, 2 మరియు 3 సరైనవే అంటే ఆన్సర్ 2 మరియు 3 సరైనవే అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ విలియం జేమ్స్ అనబడేటువంటి వ్యక్తి రాసిన గ్రంథం ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. దేశం ఏమిటి అంటే అమెరికా. అమెరికా దేశస్థుడైన విలియం జేమ్స్ అమెరికా సైకాలజీకి కూడా పితామహుడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి కూడా పితామహుడు. ఇప్పుడు విలియం జేమ్స్కు సంబంధించి మాట్లాడితే ఇతడు స్మృతిలోకి సంబంధించి STM షార్ట్ టర్మ్ మెమరీపై పరిశోధన చేసిండు. దీని విలువ 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే అని చెప్పాడు. ఒక చిన్న బోర్డు పైన నేను ఒక నెంబర్ రాశానండి. ఆ నెంబర్ 9716542. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. 243126. 243126. ఇప్పుడు నేను రెండోసారి రాసిన నెంబర్ ఎంత? మీరు యూట్యూబ్ చూస్తున్నారు కదా, వీడియో చూస్తున్న వాళ్ళు మరొకసారి మెమరైజ్ చేయండి. 243126. ఓకే, 984721. నెక్స్ట్ వచ్చేసి 142643. ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు మెమరైజ్ చేసిన నెంబర్ చెప్పండి, పోయింది. ఎందుకు? జస్ట్ ఇది మీకు ప్రాక్టికల్గా చెప్పడం కొరకు నేను ఈ ప్రయోగం చేసినాను. 6 నెంబర్లు రాసిన నెంబరు ప్రతిసారి ఈ మాస్టర్ మమ్మల్ని ఏదో అడుగుతాడన్న ఉద్దేశం మీద ప్రతిదాన్ని గుర్తుంచుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు. అందులో ఒక నెంబర్ని నేను స్పెసిఫై చేసినాను. ఆ నెంబర్ ఏదో నాకు కూడా మర్చిపోయినా, నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు ఆ నెంబర్ను మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేద్దామంటే అది గుర్తు ఉండట్లేదు. ఎందుకు గుర్తులేదు అంటే దాన్ని మనం రెసిటేట్ చేయలేదు. రెసిటేట్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థమైంది. రెసిటేట్ అంటే ఒల్లెవేయడం, ఒల్లెవేయడం. ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడు స్కూల్లో 9 టేబుల్ చదివితే 9 3 జా 27, 9 4 జా 36, 9 3 జా 27, 9 4 జా 36 ఇట్లా 10 సార్లు అంటే ఇది గుర్తుంటుంది వానికి. ఇక్కడ మనం వచ్చే వరకు ఒక నెంబర్ను మనం అక్కడ రాసుకొని అది గుర్తులేక రెసిటేట్ చేయకపోవడం వల్ల మర్చిపోయాం. దీనిని బట్టి మన మెదడులో ఉన్న ఒక విషయాన్ని రెసిటేట్ పునశ్చరణ చేయకుండా వదిలేస్తే 20 నుంచి 30 సెకండ్లలో అది మన మెదడు నుంచి వెళ్ళిపోతుంది, ఉండదు. అలా షార్ట్ టర్మ్ మెమరీ యొక్క విలువ 20 నుంచి 30 సెకండ్లని మొదటిసారి ప్రయోగాత్మకంగా తెలిపిన గనుడు ఎవరు అంటే విలియం జేమ్స్. మరి ఒకసారి నా సబ్జెక్టును బ్యాక్ తీసుకెళ్తున్నా, సైకాలజీకి పితామహుడు ఎవరు అంటే విలియం వుంట్. ఆ సైకాలజీ కొత్త పోకడలు తీసుకొచ్చి పునాదులు వేసింది ఎవరంటే విలియం జేమ్స్. విలియం వుంట్దే దేశం అంటే జర్మనీ, విలియం జేమ్స్దే దేశం అంటే అమెరికా. విలియం జేమ్స్ స్మృతిపైన, విస్మృతిపైన, మరియు అదేవిధంగా అభ్యసన బదలాయింపుపై కూడా ప్రయోగాలు చేశాడు, విమర్శకు లోనయ్యాడు అని చెప్పేసి మీకు ప్రశ్నారూపకంగా వివరించడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకొంచెం చక్కగా మాట్లాడుకుందాం. విలియం జేమ్స్ ఈ క్రింది ఏ వాదానికి మూలపురుషుడు? ఒకటి సైకాలజీకి, రెండు పురాతన సైకాలజీకి, మూడు కార్యకరణవాదానికి, నాలుగు వ్యవహారిక సత్తావాదానికి. చక్కగా వినండి, విలియం జేమ్స్ ఏ వాదానికి మూలపురుషుడు? ఏ వాదానికి మూలపురుషుడు? ఒకటి కార్యకరణవాదం, రెండు సైకాలజీ, మూడు వ్యవహారిక సత్తావాదం లేదా ప్రాగ్మాటిజం, నాలుగు సంరచనాత్మకవాదం. ఈ విధంగా ప్రశ్న వచ్చింది, ఏ వాదానికి విలియం జేమ్స్ మూలపురుషుడు? దీంట్లో ఆన్సర్ వచ్చేసి నేనే ఫైనల్ చేస్తున్నాను, కార్యకరణవాదానికి మూలపురుషుడు. కార్యకరణవాదం అనేది సైకాలజీకి సంబంధించింది, వ్యవహారిక సత్తావాదం అనేది ఫిలాసఫీకి సంబంధించింది, తత్వశాస్త్రానికి సంబంధించింది. వ్యవహారిక సత్తావాదాన్ని చెప్పిన వ్యక్తి జాన్ డ్యూయీ, కార్యకరణవాదాన్ని చెప్పింది విలియం జేమ్స్. జాన్ డ్యూయీ చెప్పినటువంటి వ్యవహారిక సత్తావాదం నుంచి జేమ్స్ చెప్పినటువంటి కార్యకరణవాదం వచ్చింది. తత్వశాస్త్రములో చెప్పబడిన వ్యవహారిక సత్తావాదం అనేది సైకాలజీలో ఉన్నటువంటి కార్యకరణవాదానికి బీజాలు వేసింది. వ్యవహారిక సత్తావాదాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే ప్రాగ్మాటిజం అంటాం. ప్రాగ్మాటిజం అంటాం. ప్రాగ్మా అనబడేది ఏ భాషా పదము అంటే గ్రీకు భాషా పదం. ప్రాగ్మా అంటే అర్థం ఏమిటి అని అంటే వర్తమానము లేదా యూటిలిటీ, ఉపయోగం, ప్రజెన్స్ అంటాం, ప్రజెన్స్, ప్రస్తుతం అంటాం. ఇప్పుడు మాట్లాడండి సార్ అంటే వ్యవహారిక సత్తావాదం అనబడేటువంటిది ప్రాగ్మాట్, ఇది 2012 టెట్ పెట్టండి. ఇప్పుడు ఇవి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే సిలబస్ దాటి ప్రయాణిస్తుంది ఒక్కొక్కసారి వ్యవస్థ. ఈ సిలబస్లో నీకు ఎక్కడ కనిపించదు ఇదంతా. మరి ప్రాగ్మా అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి అంటే వర్తమానం, ఉపయోగం అని అర్థం. మరి ఫిలాసఫీలో ఎవరైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళే నిజమైనటువంటి తత్వజ్ఞానులు అని చెప్పేసి వచ్చిన వాదం వ్యవహారిక సత్తావాదం. దానికి బీజాలు వేసింది జాన్ డ్యూయీ. ఈరోజు చూడండి, మీరు లాక్డౌన్ విధించారు, కరోనా, ఇంటి నుంచి ఎవరు బయటికి రావద్దని చెప్పారు. ఇది ఒకటి భోజన ప్రియులకు ఆనందం, ఇంట్లో నుంచి బయటికి రాకుండా. రెండో వ్యక్తి సోమరులకు ఇంత మించినటువంటి అదృష్టం లేదు, సో ఇదొకటి. మూడో వ్యక్తి ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఇంతకు మించిన గనులు ఎవరు లేరన్న వాళ్ళకి ఇది మంచిగా ఉంది. కానీ ఉత్సాహపరులు బయటికి వెళ్ళి ఎక్కడో క్యారియర్ బ్యాగులో కూరగాయలతో పాటు కరోనాను కూడా తీసుకొని వస్తున్నారు. మరి ఇప్పుడు ఇది కొన్ని సందర్భాలలో కాలం కొన్ని నిర్ణయిస్తుంది. మరి ఇలాంటి లాక్డౌన్ పీరియడ్లో కూడా వ్యక్తి సృజనాత్మకంగా ఆలోచించి ఉన్న ప్రాంతంలోనే కరోనా వ్యాప్తి చేయకుండా ఉన్న ప్రాంతంలోనే క్రియేటివ్ నేచర్ తోటి అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ మనం ఇప్పుడు ఏది చేయవద్దు అని నరేంద్ర మోడీ గారో కేసీఆర్ గారో చెప్తే ఏది చేయవద్దు కాబట్టి పుస్తకం కూడా చదవద్దని చెప్పి మన వాళ్ళు కేవలం టీవీ న్యూస్ కతకపోయే మహానుభావులు చాలామంది ఉంటారు. వారందరికీ కరోనా నమస్కారం కెమెరాపూర్వకంగా. మరి విద్యార్థులారా, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రజెన్స్, ఇప్పుడు అసందర్భంగా మాట్లాడట్లే నేను, ఇదంతా వ్యవహారిక సత్తావాదము అంటేనే ప్రజెన్స్, కాలాన్ని వినియోగించుకోవడం. ఎవరు ఆ కాలాన్ని వినియోగించుకుంటారని చెప్పింది జాన్ డ్యూయీ అయితే, సైకాలజీ నుంచి దీన్ని సైకాలజీలోకి తెచ్చింది విలియం జేమ్స్. ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. విలియం జేమ్స్కు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది ఒకటి, ఇతడు మనోవిజ్ఞాన శాస్త్రంలోని కార్యకరణవాదానికి మూలపురుషుడు. రెండు, ఇతడు స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపులపై ప్రయోగాలు చేశాడు. మూడు, సైకాలజీలో అధునాతనమైనటువంటి పోకడలను తీసుకొచ్చి షార్ట్ టర్మ్ మెమరీకి సంబంధించి సంచలనాత్మక ప్రయోగాలు చేశాడు. నాలుగు, పైవన్నీ సరైనవే అంటే ఆన్సర్ పైవన్నీ సరైనవే అవుతుంది. ఓకే, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఫైనల్గా ఒక చిన్న టిప్ తోటి క్లోజ్ చేసేస్తాను. కార్యకరణవాదం అనేది సంరచనాత్మక వాదాన్ని విమర్శించింది, సంరచనాత్మక వాదాన్ని విమర్శించింది. సంరచనాత్మక వాదాన్ని చెప్పింది వుంట్, దానిని విమర్శించిన వాదం కార్యకరణవాదం. సో సంరచనాత్మకవాదం ఏం చేస్తుంది అంటే ఈ పెన్ను ఏ విధంగా నిర్మించబడింది అని చెప్తుంది. అలాగే మనసు ఏ విధంగా నిర్మించబడింది అని చెప్పేది సంరచనాత్మకవాదం. కార్యకరణవాదులు ఏమంటారంటే కనిపించే ఈ పెన్ను నిర్మాణాన్ని చెప్పవచ్చు కానీ కనిపించని మనసు నిర్మాణం చెప్పడం సాధ్యం కాదు, కాబట్టి ఇది వృధా ప్రయాస, కాబట్టి సంరచనాత్మకవాదులు చేసిందంతా వృధా ప్రయాస ఇదంతా, కాబట్టి మనసు విధులు తెలుసుకోవడమే కార్యకరణవాదం అని చెప్పి సంరచనాత్మకవాదాన్ని విమర్శించిన వారు కార్యకరణవాదులు అంటే విలియం జేమ్స్. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుందంటే ఇంతగా చదువుతాం మనం, ప్రశ్న ఏమొస్తుందంటే ఊంటు సిద్ధాంతాన్ని విమర్శించినది ఎవరు, ఊంటుకు విమర్శకుడు ఎవరు, ఇది క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. ఇది నీకు పుస్తకంలో ఎక్కడ కూడా కనిపించదు. ఊంటుకు విమర్శకుడు ఎవరున్నారు అని మనం అనుకుంటాం. ఊంటుకు విమర్శకుడు అంటే గ్రామ సర్పంచో నేనో మీరో కాదు. ఈ ఊంటుకు విమర్శకుడు ఎవరు అనబడేటువంటి అంశంలో ఊంటుకు విమర్శకుడు ఎవరు అన్నప్పుడు ఒకటి జేమ్స్ అంటే విలియం జేమ్స్, రెండు టిచ్నర్, మూడు ఫ్రాయిడ్, నాలుగు గాల్టన్ అని ఈ విధంగా ఇస్తాడు. ఆన్సర్ ఎక్కడి నుంచి వెతుక్కోవాలి అంటే దీని వెనక నేను ఇంతసేపు చెప్పిన తతంగం అంతా ఉంది. ఆ తర్వాత సైకాలజీకి సంబంధించి అభ్యసన ప్రయోగాలలో ఒక వినూత్నమైనటువంటి అంశాలను చర్చించడం జరిగింది. మీకు సైకాలజీ గురించి తెలుసు, సిలబస్ గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అందులో అభ్యసనం అనబడేది కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. అసలు అభ్యసనం అంటే ఏమిటి? ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, మీకు ఆఫ్లైన్లో క్లాసులు చెప్పబడిన నేను ఆన్లైన్లో క్లాసులు చెప్పడం అనేటువంటి ఒక నైపుణ్యాన్ని కూడా నేను నేర్చుకున్నాను. ఇది ఒక అభ్యసనం. ఈ అభ్యసనంలో ఎన్ని రకాల అభ్యసనాలు ఉంటాయి అనేది మన చర్చ. చలన అభ్యసనం ఉంటుంది, శాబ్దిక అభ్యసనం ఉంటుంది, విచక్షణ అభ్యసనం, ఈ విధంగా చాలా ఉంటాయి. అందులో చలన అభ్యసనం గురించి వివరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎడ్వర్డ్ లూయి థారండైక్. ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ అనిమల్ సైకాలజీ అంటాం, జంతు మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు. ఎంత గమ్మత్తైన వ్యక్తి అంటే జంతువులకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుందని చెప్పి యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాశాడు. అదేవిధంగా ప్రజ్ఞను మొట్టమొదటిసారి కొలమానంగా చేస్తూ ప్రజ్ఞా పరీక్షల్లో మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎంఓఐ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా ఇతడు ప్రజ్ఞా సిద్ధాంతాలను వివరిస్తూ మల్టీ ఫ్యాక్టర్ థియరీ అనే గ్రంథాన్ని రాశాడు. బహుకారక సిద్ధాంతం మల్టీ ఫ్యాక్టర్ థియరీ అనే గ్రంథాన్ని రాశాడు. మరొకసారి చూడండి మిత్రులారా, యానిమల్ ఇంటెలిజెన్స్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మల్టీ ఫ్యాక్టర్ థియరీ అనే ఈ మూడు గ్రంథాలను రాసింది ఎవరు అంటే థారండైక్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, థారండైక్ అమెరికా దేశస్థుడు, జంతు మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు. ఇతడు ప్రజ్ఞపైన పరిశోధనలు చేయడం జరిగింది. అదేవిధంగా అభ్యసన సిద్ధాంతాలు చెప్పడం జరిగింది, ప్రజ్ఞ రకాలను చెప్పడం జరిగింది. రేపు అది బిట్టు కావచ్చు. థారండైక్కు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఒకటి, ఇతడు ప్రజ్ఞ మూడు రకాలని చెప్పాడు, అవి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, థారండైక్ ప్రకారం ప్రజ్ఞను నిర్ణయించేటువంటి అంశాలు 4 అని, అవి స్థాయి, వ్యాప్తి, వైశాల్యం, నిష్పాదన, వేగమని, కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్థమెటిక్, వొకాబులరీ, డిరెక్షన్స్ అని. ఆ 4 అంశాల ద్వారా తన సిద్ధాంతాన్ని బహుకారక సిద్ధాంతంగా వివరించాడు. నెంబర్ 3, ఇతడు యత్న దోష అభ్యసన సిద్ధాంతాన్ని వివరించాడు. 4 పైవన్నీ సరైనవే అంటే పైవన్నీ సరైనవే అవుతుంది. కట్ చేస్తే ఇతడు మళ్ళీ ఒకసారి చూసుకుంటే ప్రజ్ఞ రకాలను చెప్పడం జరిగింది, అవి 3 రకాలని. ప్రజ్ఞ 8 రకాలని చెప్పింది గార్టనర్, అవి ప్రస్తుతం 9 రకాలుగా చెప్పబడుతున్నాయి. 8 రకాలని మీ పుస్తకంలో ఉంటుంది. ప్రజ్ఞ 5 రకాలని చెప్పింది గాగ్నే, ప్రజ్ఞ 3 రకాలని చెప్పింది థారండైక్. సో ప్రజ్ఞ 3 రకాలని చెప్పడం జరిగింది. ఇకపోతే 2, ఇతడు యత్న దోష సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది, యత్న దోష సిద్ధాంతం చెప్పడం జరిగింది. మీ ముందుకు నేను ఇప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ చెప్తున్నా, నా ముందు కెమెరా ఉంది, మీ ముందు నేనున్నా. మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదంతా నేను సింగిల్ టేక్లో క్లాసులు చెప్పినా అంటే ఇప్పుడు చెప్తున్నానేమో కానీ గతంలో నేను చెప్పలేకపోయాను. ఎందుకు అంటే యత్నదోషాలు ఏర్పడే యత్నదోషాలు ఒకేసారి సింగిల్ టేక్లో క్లాస్ చెప్పాలంటే మళ్ళీ తడబడకపోయి వచ్చేది. ఇలా సైకిల్ దొక్కేటువంటి రియల్ లైఫ్ అప్లికేషన్ సైకిల్ దొక్కేటువంటి విద్యార్థి వాడే అభ్యసన సిద్ధాంతం ఏమిటి? యత్నదోష. చూచివ్రాత హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం, ఒక్కసారే పర్ఫెక్ట్ ఉండదు, ప్రయత్నం చేసి రాస్తుంటే వస్తుంది, యత్నదోష సిద్ధాంతం. అదే విధంగా తీసుకున్నట్లయితే సంగీత పరికరాలు వినియోగించడం ఏ డ్రమ్స్ గాని ఏ సన్నాయి గాని వివిధ రకాలైన సంగీత పరికరాలను వినియోగించడం యత్నదోష సిద్ధాంతం. ఇలా చేతివ్రాత సంగీత పరికరాల వినియోగం ఇవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే చలనాభ్యాసం నుంచి వచ్చాయి. వివరించింది ఎవరు అంటే తారండైక్ రాసిన గ్రంథాలను గురించి మాట్లాడాం, తారండైక్ చెప్పినటువంటి సిద్ధాంతాలను గురించి మాట్లాడాం. అందులో బాగా పాపులర్ అయ్యింది, ఫెయిల్ కూడా అయ్యింది, మొదట ప్రఖ్యాతిగాంచింది, తర్వాత అందులో దోషాలు ఉన్నాయని తెలిపింది. అది యత్నదోష సిద్ధాంతం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది యత్నదోష సిద్ధాంతం. ఈ యత్నదోష సిద్ధాంతంలో ఇది ఫజిల్ పేటిక. ఈ ఫజిల్ పేటికలో పిల్లిని వినియోగించండి. ఈ పిల్లిని బోనులోకి పంపించేసి బయట మీటను అమర్చి ఆ తర్వాత బయట మాంసం ముక్కను ఉంచండి. ఈ మాంసం ముక్కను అందుకోవడం కొరకు పిల్లి బోనులో ఉన్న పిల్లి బయటికి రావాలి. బోనులో ఉన్న పిల్లి బయటికి రావడం కొరకు ఇది అడ్డంకిగా మారింది. దీని మీద మీకు ప్రశ్నలు అడుగుతాడు. ఇందులో పిల్లిలో జరిగిన అభ్యసనం ఏమిటి అంటాడు, చలన అభ్యసనం. పిల్లికి అవరోధం ఏమిటి అంటాడు, మీట అవరోధం. ఈ జరిగిన అభ్యసనంలో అదేం గుర్తించింది అంటాడు, మీట ఉనికిని గుర్తించింది. ప్రయత్నాల సంఖ్య, ఇది ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య ఏ విధంగా ఉందని చెప్పి గ్రాఫ్ తీసుకోవడం జరిగింది తారండైక్. ఈఎల్ తారండైక్ అనబడేటువంటి ఇతడు జంతు మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు. ఇతడు బహుకారక సిద్ధాంతాన్ని చెప్పాడు, ప్రజ్ఞ 3 రకాలని చెప్పాడు. వ్యక్తి లోపల ఉండేటువంటి మెకానికల్ ఇంటెలిజెన్స్, యాంత్రిక ప్రజ్ఞకు కారణం మెదడులోని మధ్య భాగం అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇతడు యత్నదోష సిద్ధాంతానికి వినియోగించినటువంటి జీవి ఏమిటి అంటే పిల్లిని వినియోగించాడు. సమస్య ఏమిటి అంటే మీట ఉనికిని గుర్తించడం. పిల్లి స్థాయికి చాలా కష్టమైనటువంటిదని చెప్పి దీనిని విమర్శించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కోహిలర్. ఇది మీకు బిట్ అవుతుంది. సమస్య యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప ఇది తెలివితో చేసింది కాదని, యాదృచ్ఛికంగా జరిగిందని, అందువల్ల ఇది యాదృచ్ఛిక అభ్యసనం అవుతుంది తప్ప ఇది మెదడు వినియోగించలేదని చెప్తుంది. ఇప్పుడు దీనిని బట్టి మనకి ఏం తెలవాలంటే పలకపై అక్షరాలు రాయడానికి బ్రెయిన్ పెద్ద స్థాయిలో పనిచేయాల్సిన పని లేదు. పలుమార్లు చేతి తిరగడం వలన చేతికి జరిగే అభ్యసనం. అది సైకిల్ తొక్కడం అనేది మెదడుకు సంబంధించింది కాదు. సైకిల్ తొక్కుతూ కూడా ఇంకొకటి మనం ఆలోచించవచ్చు. కాబట్టి సైకిల్ తొక్కడం అనేది కాళ్ళకు జరిగే అభ్యసనం. అంటే ఇది మెదడుకు పెద్ద స్థాయిలో శిక్షణను ఇవ్వడం లేదు. కాబట్టి ఇది నిమ్నస్థాయి అభ్యసనం. ఎగ్జామ్లో మీకు బిట్టు యత్నదోషం అని ఇవ్వకుండా నిమ్నస్థాయి అభ్యసన సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు అని రేపు ఎగ్జామ్లో అడిగితే ఈఎల్ తారండైక్ అని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మరి తారండైక్ను విమర్శించింది ఎవరు అంటే కోహిలర్ అని మీరు చెప్పాల్సి వస్తుంది. మరి కోహిలర్ చెప్పిన సిద్ధాంతం ఏమిటి అంటే అంతర్దృష్టి సిద్ధాంతం. దీనినే మనము లెర్నింగ్ బై ఇన్సైట్ అనే పేరుతో పిలుస్తాం. ఇన్సైట్ వేరు, ఇంట్రాస్పెక్షన్ వేరు, సెల్ఫ్ కాన్సెప్ట్ వేరు, సెల్ఫ్ డిస్క్రిమినేషన్ వేరు. చూడడానికి పదాలు ఒకే రకంగా అనిపిస్తాయి. మరి అంత పరీక్షణ లేదా ఆత్మ పరీక్షణ అనబడే పదము, అంతర్దృష్టి అనే పదం, ఈ రెండు భిన్నమైనవి. తనలో గతంలో జరిగిన అనుభవాలను తనకు తానే విశ్లేషించుకుంటే అంత పరీక్షణ. ఇంతవరకు భూమి మీద పరిష్కారమే అంతవరకు లేనటువంటి ఒక పరిష్కారాన్ని అప్పటికప్పుడు కనిపెట్టగలిగితే అదేమిటి అంటే అంతర్దృష్టి. ఆత్మ పరీక్షణ అనబడేటువంటి విషయమేమో ఒక వ్యక్తి ఫెయిల్ అయిన విద్యార్థి ఉన్నాడు. తనలో తానే ఆలోచించుకుంటూ ఏ విధంగా ఫెయిల్ అయినా, తన ఫెయిల్యూర్ కారణాలేంది, తనకు బాధలేంది, తనకు సమస్యలేందని తానే విశ్లేషించుకుంటే అది అంతఃపరీక్ష. బట్ వేరేజ్ తన సమస్యకు పరిష్కారం ఏమవుతుంది, సమస్యల్లో ఉన్న పరిష్కారం ఏందని చెప్పి విశ్లేషించి ఒక పర్ఫెక్ట్ ఒక పరిష్కారాన్ని దొరికించుకొని ఆ సమస్యను సాల్వ్ చేస్తే అది అంతర్దృష్టి అంటాం. అంతఃపరీక్షణ గురించి చెప్పింది సెయింట్ అగస్టిన్, ఇటలీ దేశస్థుడైన సెయింట్ అగస్టిన్. అయితే అంతర్దృష్టి గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉల్ఫ్గాంగ్ కోహిలర్. దీని కొరకు ఇతను ఏం చేశాడంటే చింపాంజీలన్నింటినీ ఒక గదిలో వదిలేశాడు, పైన అరటి పళ్ళను కట్టాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అరటి పళ్ళు అందనటువంటి ఈ చింపాంజీలు అక్కడ దూరంగా పడి ఉన్నటువంటి 2 డబ్బాలను ఒకదానిపై ఒకటి పెట్టి దానిపై నిలబడి విరిగిపోయిన కర్ర ముక్కలను ఒకటి చేసి అరటి పళ్ళను కొట్టి తినడం జరిగింది. అరటి పళ్ళను తినడం కొరకు విడివిడిగా ఉన్నటువంటి డబ్బాలను ఒకటిగా చేసేది. అంటే ఒక్కటి అనబడే అటువంటి పదం, మొత్తంగా చూడడం అనబడేటువంటి పదం ఇంపార్టెంట్ అయినటువంటిది అంతర్దృష్టి అనే సిద్ధాంతానికి. అరటి పళ్ళను పైన ఉంచితే, మరి అదేవిధంగా చింపాంజీలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి డబ్బాను ఒకదానిపై ఒకటి ఉంచి ఈ క్రమంలో ఒక కర్ర ముక్కలోకి మరొక కర్ర ముక్కను జోడించి ముందే కట్టి ఆ కర్ర ముక్కలతో అరటిపళ్ళను కొడితే ఆ అరటిపళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా కింద పడడం జరిగింది. ఈ విధంగా పైన ఇవ్వబడినటువంటి ఏవైతే అరటిపళ్ళను ఈ చింపాంజీలు ఏ విధంగా పొందాలనే తాపత్రయంతో సక్సెస్ కావడం జరిగింది. ఈ క్రమంలో అరటిపళ్ళను ఏ విధంగా తినాలనే పరిష్కారంలో చింపాంజీలు సక్సెస్ అయ్యాయి. మరి ఇక్కడ యత్నదోష సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి అతి చిన్న సమస్య అయినటువంటి ఒక ఫజిల్ పేటిక నుంచి పిల్లి బయటికి రావడం అనేది చలనాభ్యసనం అయితే అరటి పళ్ళను కొట్టి తినడం అనేది ఉన్నత స్థాయి అభ్యసనంగా తెలియజేస్తూ ఇది తెలియజేసినటువంటి వ్యక్తి కోహిలర్ గారు అయితే ఇది తెలియజేసినటువంటి వ్యక్తి తారండైక్. క్వశ్చన్ మీకు వస్తుంది, ఫజిల్ పేటిక పైన పిల్లిపై ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి తారండైక్. చింపాంజీ అరటి పళ్ళను కొట్టి ఆహారం తీసుకోవడం అనేది సమస్యకు పరిష్కారం. కోహిలర్ గారు చేసింది ఏమో అంతర్దృష్టి, తారండైక్ చేసినటువంటిదేమో చలనాభ్యసనమైన యత్నదోష సిద్ధాంతం. కాబట్టి మిత్రులారా, శాస్త్రీయ నిబంధనానికి కార్యసాధక నిబంధనం ఆపోజిషన్, అదేవిధంగా యత్నదోష సిద్ధాంతానికి అంతర్దృష్టి సిద్ధాంతం అనేది ఆపోజిషన్. దీనిని బట్టి బిట్స్ పడతాయి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా చింపాంజీలు అంతర్దృష్టి సిద్ధాంతంలో ఎక్కడో వేసి ఉంచబడినటువంటి అరటి పళ్ళను అందుకోవడం కొరకు డబ్బాలపైన డబ్బాలు వేసి కర్ర ముక్కలతో కొట్టి అందుకోవడం జరిగింది. సో ఇది సమస్యకు పరిష్కారాన్ని సాధించింది. ఇది చాలా పాపులర్ కావడం జరిగింది. 1914 ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథంలో కోహిలర్ గారు దీనిని ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి స్మృతిపై ప్రయోగాలలో మన మెమరీ స్పాన్, స్మృతి విస్తృతి, స్పాన్ ఆఫ్ మెమరీ అంటాం, స్మృతి విస్తృతి, స్పాన్ ఆఫ్ మెమరీని వివరించినటువంటి వ్యక్తి విలియం హ్యామిల్టన్ గారు. స్మృతి ఎంత స్థానంలో ఉంటుంది, ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 91423678 ఈ నెంబర్ మీరు చెప్పాలి. మళ్ళీ అన్నప్పుడు ఇంత పెద్ద నెంబర్ చెప్పడం మేము గుర్తుపెట్టుకోలేదు, మళ్ళీ రాయండి సార్ అంటే మళ్ళీ రాస్తున్నాను. 42369872 ఈ విధంగా రాశాను. దీనిని మళ్ళీ మీరు పునశ్చరణ చేయగలిగారు. ఇప్పుడు కొద్దిమంది చేయగలుగుతారు, కొద్దిమంది చేయలేరు. ఇది ఏ పవర్? ఇది ఇట్స్ నాట్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ దిస్? ఇట్స్ మెమరీ. ఇది మనం సాధన చేస్తే అభివృద్ధి చెందుతుంది, సాధన చేయకపోతే అభివృద్ధి చెందదు. సైకాలజీ ఏమని చెప్తుంది, నీకు ప్రజ్ఞ అనేది పుట్టుకతో ఉంటుంది. తల్లిదండ్రులు ఎంత ఇంటెలిజెన్స్ ఇస్తారో వాళ్ళ నుంచి ఎంత వస్తుందో అంత ఇంటెలిజెన్సే ఉంటుంది. ప్రజ్ఞను పాఠశాల అభివృద్ధి చెందించలేదు, పుస్తకాల వల్ల ఇంటెలిజెన్స్ డెవలప్ కాదు. కానీ మెమరీ అనేది మాత్రం మనం ఎంత పెంచుకుంటే అంత పెరుగుతుంది. మరి ఇక్కడ రాసినటువంటి నెంబర్లో 5 నెంబర్లు చెప్పగలిగితే నీ కృషి అంతే. నువ్వు డెవలప్ చేసుకుంటే 6 నెంబర్లు, 10 నెంబర్లు ఎంతకైనా నువ్వు ముందుకెళ్ళగలుగుతాం. దాన్ని మనం స్మృతి విస్తృతి అంటాం. దీనిపై ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి విలియం హామిల్టన్. ఇతని దేశం ఇంగ్లాండ్ దేశస్థుడైన విలియం హామిల్టన్ మొట్టమొదటిసారి నీ మెమరీ లెవెల్ ఎంత అని తెలుసుకోవడం కొరకు తయారు చేసిన పరికరం పేరే టాచిస్టోస్కోప్. ఇది టాచిస్టోస్కోప్. ఫస్ట్ టైం విలియం హామిల్టన్ గారు రూపొందించినటువంటి మొట్టమొదటి పరికరం ఇది. దీంట్లో పైనుండి కార్డును పెడతారు, దీని నుండి చూడడం జరుగుతుంది, ప్రయోజకుడు ఇక్కడ నుండి చూడడం జరుగుతుంది. ఈ పక్కనున్న మీటను ప్రెస్ చేయగానే ఆ కార్డు అనేది కింద పడిపోతుంది. సో విత్ ఇన్ వన్ సెకండ్ ఒక లిప్తపాటు కాలంలో, ఒక సింగిల్ సెకండ్, 1 సెకండ్, ఒక లిప్తపాటు కాలంలో ఇందులో ఎంత నెంబర్ వస్తుందో దానిని గుర్తుంచుకోవడం కొరకు ఆ రోజు హామిల్టన్ తయారు చేసిన పరికరం ఇది. బాగా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. టాచిస్టోస్కోప్ రూపకర్త ఎవరు అంటే విలియం హామిల్టన్. విలియం హామిల్టన్ రూపొందించిన టాచిస్టోస్కోప్ పరికరం దేనిని తెలుపుతుంది అంటే మన స్మృతి యొక్క ఎక్స్పాన్షన్, అది ఎంతగా విస్తృతం చేయగలుగుతుంది, ఎంత స్పాన్ ఆఫ్ మెమరీ ఎంత పెరుగుతుందనే వివరిస్తుంది. ఇప్పుడు దీని కాలంలో అధునాతనంగా మీ యూట్యూబ్లో కూడా ఓపెన్ అవుతుంది. అధునాతనంలో కొత్త మోడల్ ఏ విధంగా టాచిస్టోస్కోప్ ఉందో ఇప్పుడు మీరు చూస్తారు. మీరు కూడా ప్రయోగం ఇప్పుడు చేయొచ్చు, లైవ్గా మీకు కనిపిస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇది కొత్త మోడల్ కంప్లీట్గా స్టార్ట్ అంతే. లిప్తపాటు కాలంలో టాచిస్టోస్కోప్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. నువ్వు అందులో చూస్తుండాలి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో నువ్వు రాస్తుండాలి ఒక పేపర్ తీసుకొని. నీడ్ టు జనరస్ ఆఫ్ సేఫ్టీ బై నెసెసిటీ ఇన్ దిస్ రీజియన్ కాన్సెప్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే నీకు ఈ సింగిల్ సెకండ్స్లోనే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నాను మీకు, ఇంత తక్కువ టైంలో నీ బ్రెయిన్కి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత పవర్ఫుల్ నీ బ్రెయిన్ అనేది తెలపడం కొరకు ఇది ఇంటెలిజెన్స్ టెస్ట్ కాదు, ఇది మెమరీ టెస్ట్. రేపు ఎగ్జామ్లో టాచిస్టోస్కోప్ అనే పరికరం దేనిని లెక్కగడుతుంది? ఒకటి ప్రజ్ఞ, రెండు జ్ఞానం, మూడు నీ ఎత్తు బరువు, నాలుగు ఇక్కడ ఉన్నటువంటి మెమరీ నీ స్మృతి స్థాయి, అంటే స్మృతి స్థాయి అనేది ఆన్సర్ అవుతుంది. ఈరోజు మీరు విన్నటువంటి క్లాస్ మొత్తం సైకాలజీని జస్ట్ నేను ఓవర్వ్యూగా మొత్తం కంప్లీట్గా దాని అవగాహన కలిగించడానికి సైకాలజీ అనేది ఏ విధంగా ఉంటుందని వివరించడం కొరకు వచ్చింది. స్పెసిఫిక్గా ఒక టాపిక్ తీసుకొని మీకు నేను వివరించలే. మరి ఈ క్రమంలో రేపటి నుంచి జరగబోయే క్లాసుల్లో సైకాలజీకి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని సవివరంగా ఈ ఆన్లైన్ క్లాసుల్లో ఉన్నటువంటి అద్భుతాన్ని, మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ను మీ ఆసక్తికి అనుసారంగా చాలా అద్భుతంగా వివరించేటువంటి ప్రయత్నాన్ని 100కి 100 రూపాయలు చేయడానికి ప్రయత్నిస్తానని మీకు నేను హామీ ఇస్తున్నా. మరి ఈ క్రమంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ బిట్స్ ఏమడిగారు, గత డిఎస్సీల్లో టెట్లో ఎలాంటి బిట్స్ వచ్చాయి, మనం ఏ విధంగా చదివితే ముందుకెళ్తామని అప్లికేషన్ కోణంలో మనం వివరించుకుంటూ కొత్త కొత్త విధానాలలో సబ్జెక్ట్ను అప్లికేషన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.